ఎందుకని అడుగుతున్నా మళ్ళీ నేను మీకు పంపిస్తాను మధ్యలో ఏనండి పోలీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటిస్తాడంట అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంట పోలీసులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటిస్తాడంట సో ఏది పడితే అది మాట్లాడతాం మీరు ఏమన్నా ఎడిట్ చేశారేమో అననివి కూడా అనిపిస్తున్నారు కదా ఈ మధ్య అంబటి రాంబాబు గారిని ఆమోదు రాంబాబు అన్న ఒక మాటను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ని బ్రోకర్ అన్నట్టుగా కూడా మార్చారు మీరు ఒక వీడియో నేను చూశాను మీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ని బ్రోకర్ అని అన్నారట ఆ వీడియో సర్క్యులేట్ అవుతుంది ఎందుకు నేను ఇప్పుడు మీకు పంపిస్తాను సార్ అది ఎడిట్ చేసింది కాబట్టి డైరెక్ట్ గా సంబంధించింది తర్వాత మీరు మధ్యలో అయింది ఒకసారి దాన్ని కూడా మీరు కూడా తరించండి రైట్ మీకు కూడా ఆనందంగా అనిపించింది నాకేమో ఒకటి ఓకే ఆ వ్యాఖ్యలు ఖండించారు మీరు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు 2024లో ప్రభుత్వం మారుతుంది వైసీపీ అధికారంలో ఉండనే ఉండదు ఇది నా శాసనం అని మళ్ళీ మాట్లాడకుండా నేను మాట్లాడారు కదా బాబులు మళ్ళీ శాసనం అన్నారా అనలేదు కానీ మళ్ళీ శాసనం అంటే అదే మళ్ళీ శాసనం అంటే 2019లో శాసనం అన్నది గుర్తొస్తుంది కదా అందుకనే సార్ ఇప్పుడు 2024లో మాకు ఇంతకంటే ఎక్కువ సీట్లతో మేము అధికారంలోకి వస్తామని మేము డంకా బజాయిని చెప్తున్నాం అందుకనే మేము సింగిల్ గానే వెళ్తున్నాం మాకు బలం పెరిగింది కాబట్టి మేము ఎవరితో పొత్తులు పెట్టుకోవట్లేదు మేము మాకెవరు ఏ రాజకీయ పార్టీతో అవసరం లేదు ఎవరు సిద్ధంగా లేరు మేము 175 సీట్లను గెలవాలన్నటువంటి టార్గెట్ తో మేము వెళ్తున్నాం సో ఆయన ప్రభుత్వం ఇప్పుడు జనసేన ప్రభుత్వం వచ్చిందని ఆయన చెప్పట్లా ప్రభుత్వం మారిద్దనే ఏమన్నా చెప్తున్నాడని మీరేనా దానికి మన సంబంధించి మాట్లాడింది మీరు అంటున్నారని చెప్పి నేను ఇంటర్లో ఇంక్లూడ్ చేశాను అది మీరు ఇన్ ద సెన్స్ వైసీపీ నాయకులు ప్రభుత్వం మార్పుడు అని చెప్తున్నారే తప్ప ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పలేకపోతూ ఉన్నారు ఒక పార్టీ అధినేతగా ఉండి 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండి ఐ మీన్ 14 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండి 10 ఏళ్ల పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయ్యి ఇప్పటికీ ఆయన ప్రభుత్వం వస్తుందని చెప్పలేకపోతున్నారని చెప్పి మీలాంటి నాయకులు కొంతమంది మాట్లాడితే దాన్ని ఇంక్లూడ్ చేశాను నేను ఇంట్రోలో నేను చెప్పలేదు సరే సార్ ఇప్పుడు ఎవరు అసెంబ్లీకి వెళ్తారా ఎవరు ఇంటికి వెళ్తారా ఎవరికి ఆఖరి ఎన్నికలు అనేది 2024 ఎన్నికల్లో మరోసారి ప్రజల తీర్పు రూపంలో వెల్లడిస్తారు దాంట్లో ప్రజా తీర్పును మేము ఎప్పుడు సరసావహిస్తామని చెప్తున్నాం మేము ప్రజలు ఓటు వేయకపోతే మీరు కడుపుకి ఆనందం ఉండలేదు అనేటటువంటి చంద్రబాబు నాయుడు డైలాగులు గాని లేదంటే మీరు మీ ప్రజలకు బుద్ధి లేదు మీరు ఓట్లు వేయట్లేదు అని చెప్పి ప్రజలను తిట్టేటటువంటి తీరు కానీ మేము ఎక్కడా చెప్పట్లా 2014 ఎన్నికల్లో మాకు 67 సీట్లు ఇచ్చినప్పుడు మేము ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం ప్రజలు మాకు 67 సీట్లు ఇచ్చారు మేము బలమైనటువంటి ప్రతిపక్షంగా పోరాడతామని చెప్పాం కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఆయన అన్న మాటలు ఏంటి ఈవీఎంలు మేనేజ్ చేశారు లేదంటే మీరు ప్రజలు మీకు బుద్ధి లేకుండా ఓటేశారు మొన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కడుపుకు అన్నం తినేవాడు అయితే వైసీపీకి ఓటేయడం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు అంటే ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళని ఈ విధంగా అవమానకర రీతిలో మాట్లాడటం అది వాళ్ళగా చెల్లింది మేము ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేము 2024 ఎన్నికల్లో కూడా సింగిల్ గానే పోటీ చేస్తున్నాం 175 సీట్లు గెలవాలనేటటువంటి లక్ష్యంతో మేము వెళ్తున్నాం ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది నిన్న కాక మొన్న కూడా ఎవరో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకో సర్వే కూడా ఏదో వచ్చింది ఆ సర్వేలో కూడా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 130 నుంచి 140 సీట్లు వస్తాయని వాళ్ళెవరు కూడా సర్వే ఇచ్చారు సో సర్వేల్ని బేస్ చేసుకున్నామని చెప్పట్లేదు కానీ మూడు ఎలా ఉందనేది ఇప్పుడు మీకు నేషనల్ వైడ్ కూడా అన్ని ఛానల్స్ ఇస్తున్నటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే కూడా మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అనుకున్నది అవ్వదనే కదా మీరు అనుకున్నది అవ్వదనే కదా సర్వే ఫలితం మీరు చెప్పిన ఫలితం మీరు ప్రస్తావించిన ఆ సర్వే ఫలితం మీరు అనుకున్నది అవ్వదనే చెప్తుంది కదా 175కి 175 అవ్వదనే చెప్తుంది కదా 25 MPలు ఇచ్చారు కొన్ని ఒక సర్వే 24 ఇచ్చారు సో వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళు 24 ఇచ్చుకోవచ్చు 20 ఇచ్చుకోవచ్చు మా టార్గెట్ 25 MPలకు 25 MPలు 175కి 175 పొరపాటున 174 దగ్గర ఆగిపోతే మేము ఓడిపోయామని చెబుతారా సార్ మీరు అందరూ మీరు అనుకున్న లక్ష్యం కాదండి మీ టార్గెట్ 175 కదా 178 మ్యాజిక్ ఫిగర్ దాటి వస్తే మీరు ప్రభుత్వంలోకి వస్తారు కానీ ఖచ్చితంగా కొంతమందికి సమాధానం చెప్పుకోవాలి ఎందుకంటే మీ టార్గెట్ 175 కాబట్టి 174 వచ్చినా ఆ ఒక్కటి ఎందుకు పోయారు చెప్పుకోవాల్సి ఉంటది ఆబ్వియస్లీ మేము 174 వచ్చినా మేము సమాధానం చెప్తాం ఒకటే మీరు అందరూ మేము ఓడిపోయామని రాస్తారేమో వైసీపీ అనుకున్న టార్గెట్ మన ఆత్మకూరులో బై ఎలక్షన్ జరిగితే 100 మెజార్టీ రాలేదని చెప్పి వైసీపీకి చొక్కెదురు అని రాశారు కొన్ని ఛానల్స్ చొక్కెదురు ఏంటి నాకు అర్థం కాల అంటే 100 మెజార్టీ అని అనుకున్నారు 90 వేల దగ్గరకు వచ్చి ఆగిపోయారు కాబట్టి వైసీపీకి షాక్ అని రాశారు ఇంకో ఛానల్ నాకు ఇట్లా ఉంటాయి అనమాట రేపు పొద్దున సంబంధించినటువంటి అంటే మీ టార్గెట్ పెద్ద ఈ పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు కదా ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వకపోతే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు రైట్ అండ్ ఇంకొకటి
మాట్లాడతాను ఇంకా చాలా అంశాలు మాట్లాడాలి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని అడగబోయేది ఏంటంటే నిన్న మల్లవల్లి లో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆరోపణలు చేశారు ఈ ప్రభుత్వం మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఆ ఆర్ లోనే రైతు ఉన్నాడు కదా రైతు మరి ఆ రైతులకు మీరు ఏం చేస్తున్నారు అనేది ఆయన క్వశ్చన్ చేశారు దాని గురించి కూడా నెక్స్ట్ అడుగుతాం మిమ్మల్ని ఒకసారి